నవ్వినవి పెట్టిండు. అసలుకి తాతతో కానీ అవి పంచి డైలాగ్ మస్తుకు వస్తాయి. ఇంకో పిల్లగాడు వస్తాడు భయ, అప్పుడైతే ఓ డైలాగ్ చెప్తాడు, మసి ఆడమంటే మసి బూడిదే అంటాడు. ఆ డైలాగులు వాడి ఫైట్ చేస్తాడు. ఫైట్ చేసిన తర్వాత కాదు, ఫైట్ ముందరనే చెప్పి చెయ్యి అంటాడు. అవి కానీ విజువల్స్ కానీ అసలుకి ఫైట్స్ అయితే ఒక యాక్షన్ రేంజ్. డీసీ వాళ్ళ నుంచి ఇంత రేంజ్ చూడడం అంటే మంచి. 19 ఏళ్ళ తర్వాత 19 ఏళ్ళలో నుంచి ఈయన ట్రై చేస్తున్నాడు మన ర్యాక్ అంటే అలాంటిది మనం ఊహించింది ఎక్కువనే ఉంది. మంచి విజువల్ వండర్స్ కానీ ఫైట్స్ కానీ ఏవి కూడా చాలా బాగా చేసిండు. ర్యాక్ అయితే మనకు కొన్ని ట్విస్ట్లు వస్తాయి భయ్య. ఫస్ట్లో ట్విస్ట్ విఎఫ్ఎక్స్ చాలా బాగా చేసిండు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు థోర్ ఆఫ్ లవ్, థండర్ లవ్ అని ఎలా ఉండో కొద్దిలా సింక్ అయినట్టు అనిపిస్తుంది కొద్దిగా. అంతటి అవతారు ఎక్కడ, అది ఒక వేరే లోకం. పాండార గ్రహం ఎలా ఉంటుందో అది చూపించిన. అట్లా టూ వస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అవతారు. కానీ ఇది పార్ట్ 2 ఉందన్న నిజంగా. లాస్ట్లో సూపర్ మ్యాన్ వచ్చి ఫైట్ ఉంటుందంట, అది మాత్రం లాస్ట్లో చూడండి. ఇది మాత్రం మిస్ బాగా యాక్టింగ్ అయితే నిజం వన్ మ్యాన్ షో అనుకోవాలి. ఎందుకంటే అతను ఎంత పోరాడితే జస్టిస్ సొసైటీ టీమ్తో అయితే ఫైట్ హైలైట్ ఫైట్స్ అంటే జస్టిస్ సొసైటీ టీమ్తో. తర్వాత విలన్తో, విలన్కే కొద్దిలా బాగానే అనిపిస్తే కాకపోతే ఇంకా ఫస్ట్లో అయితే బాగా ఇస్తాడు విలనిజం. తర్వాత లాస్ట్లో కొద్దిగా తగ్గుతుంది ఆడొకటి అంతే. అయినా ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుంది. బాగుంది ఓవరాల్గా. థ్యాంక్ యూ.